రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాలని గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి విసిగిపోయానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సమస్యలు ఏ ఒక్కటి కొత్తగా చేపట్టినవి కాదన్నారు. ఈ సమస్యలపై 2019లోనే సీఎంకి విజ్ఞాపన అందించానని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి 10 రోజుల్లో పరిష్కారం చేయమని వ్రాతపూర్వక లేఖ పంపించారన్నారు. సీఎం కార్యదర్శి స్వయంగా సమస్య పరిష్కరించమని ఆదేశించారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చినా ఏ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చేస్తే ఉద్యమించడానికి వెనుకాడనని హెచ్చరించారు. ఈ సమస్యలపై నేను మాట్లాడే మాటల్లో న్యాయం ఉంటే నాకు అండగా ఉండాలని అభ్యర్థిస్తున్నానన్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేరుగా ముఖ్యమంత్రి గారి దాకా అనేక మంది ఉన్నత అధికారులు దాకా సీఎం పోషి చుట్టూ అధికారుల చుట్టూ 4 ఏళ్లుగా తిరిగి తిరిగి విసిగి వేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క పొట్టేపాలెం ఖర్చు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా పోరాటాలు కూడా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా పోరాటాలు చేసినప్పుడు కూడా వారికి నేను ఏదైతే మీడియా పరంగా సంఘీభావం ప్రకటించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం అని కూడా స్వాగతించడం జరిగింది. మరి అనేక సార్లు మంత్రుల్ని కలెక్టర్లని ముఖ్యమంత్రుల్ని కలవటమే కాదు, అనేక ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు బహిరంగ సభల్లో గాని కార్యకర్తల సమావేశంలో గాని ప్రజా బాటలో గాని నేను ప్రస్తావించిన ప్రజా సమస్యల్లో ఈ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునిగుడి కలుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డును కూడా సమూలంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రియ పత్రికా విలేకరులకి మీ ద్వారా ప్రజలందరికీ నేను మనం చేసేది ఒకటే. 25వ తేదీ 7వ నెల 2019 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన ఓ 2 నెలలు లోపే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి అందించినటువంటి విజ్ఞాపన, నేను ఇచ్చిన ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లేఖ మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా సంతకం పెట్టి ఇచ్చిన ఆదేశాలు, ముఖ్యమంత్రి గారు 25వ తేదీ 7వ నెల 2019 మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా, మీ ద్వారా ప్రజలందరూ అడుగుతూ ఉన్నా, ఇది ఎన్నో సంవత్సరం? 2023వ సంవత్సరం. 25వ తేదీ 7వ నెల 2019 స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఏదైతే ఈ పని చేయమని ఆదేశించినటువంటి ఆదేశాలు. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత ఏదైతే ఆ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరో 10 రోజుల్లో నాకు వచ్చినటువంటి లేఖ, ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద నుంచి నాకు వచ్చినటువంటి లేఖ మరో 10 రోజుల్లో మీరు విధంగా ముఖ్యమంత్రి గారికి అభ్యర్థన ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు దీన్ని పరిష్కారం చేయమని చెప్పారు, దీనిని సంబంధిత శాఖలు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి గారి కార్యాలయం స్వయంగా నాకు పంపించినటువంటి వ్రాతపూర్వక లేఖ. అంతేకాదు ముఖ్యమంత్రి గారు విధంగా ఆదేశాలు ఇచ్చారు ఈ సమస్యను పరిష్కారం చేయిందని ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్వయంగా అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. ఆనాటి నుంచి ఈనాటి దాకా పరిష్కారమే పరిస్థితి లేదు. మధ్యలో నేను ఎక్కడా కూడా గమ్ముగున్న పరిస్థితి లేదు. అనేక సార్లు ఈ అంశం మీద ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, కలెక్టర్లకి ఇచ్చినటువంటి లేఖలు మీరే స్వయంగా ఈ లోకల కాపీలన్నీ కూడా మీకు అందిస్తారు, మీరే చెక్ చేసుకుని చెప్తూ ఉన్నా. జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, అన్న అక్క తమ్ముడు చెన్నమ్మ అందరినీ కూడా 2 చేతులు జోడించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. నేను మాట్లాడే మాటల్లో ఏ ఒక్క పొరపాటు ఉన్నా మీరు నాకు అండగా ఉండాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడే మాటల్లో 100కి 100% నిజాయితీ ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉంటే, నేను ఎత్తి చూపే ప్రజా సమస్యలు అవి నిజమైన ప్రజా సమస్యలని మీరు భావిస్తే అండగా నిలవండి. అందరూ ఆ యొక్క పోరాటంలో పాల్గొనవలసిన అవసరం లేదు, కానీ ఆ పోరాటం చేసే రోజు ఒక్క అర్ధ నిమిషం మీరు దేవుడికి, మీ ఇష్టదేవుడికి నాకు అన్ని రకాల అండగా ఉండమని నా కోసం ప్రార్థించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకడిగేసే ప్రశ్న లేదు. ఎన్ని నిర్బంధాలు ఉన్నా, నిషేధాజ్ఞలు ఉన్నా, ఎన్ని వేధింపులు ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అడు పెరగని, ఎన్ని చూపని, మాట తప్పని, నడవ తప్పని పోరాటం చేస్తానని తెలియజేస్తూ
900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.